కమల దళాన్ని మొన్న ఓ జాతీయ నేత చిట్చాట్తో పార్టీని ఇరుకుని పడేశారు. ఆ విషయం మరువక ముందే ఇవాళ ఈటెల చిట్చాట్ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టాయి. అసలు ఇంతకీ తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతుంది? తమకు శత్రువులు ఇతర పార్టీలో లేరని తమ పార్టీలోనే ఉన్నారంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. పనిగట్టుకుని పార్టీని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారంటున్నారు. ఇటీవల ఢిల్లీలో మీడియాతో ఓ బీజేపీ జాతీయ నేత చిట్చాట్ చేశారు. తమ పార్టీకి తెలంగాణలో మూడో స్థానమే వస్తుందని తేల్చేశారు. ఆయన వ్యాఖ్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. దీంతో సదరు నేతపై పార్టీ పెద్దలు మండిపడ్డట్టు సమాచారం. ఇక మీదట ఎవరూ పార్టీ వ్యవహారాలపై మాట్లాడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే పార్టీ అధిష్టానం ఆదేశాలను బీజేపీ నేతలెవరూ పట్టించుకోవటం లేదు. తాజాగా చిట్చాట్ లో బీజేపీ నేత ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరటం కష్టమన్నారు ఈటెల రాజేందర్. ప్రతిరోజు తాను పొంగులేటి, జూపల్లితో మాట్లాడుతున్నానన్నారు. పొంగులేటి, జూపల్లి తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని జాతీయ నేత చేసిన వ్యాఖ్యలు పార్టీని కుదిపేశాయి. తాజాగా ఈటెల రాజేందర్ ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉందని కమ్యూనిస్టులు కాస్తో కూస్తో ప్రభావితం చేస్తారన్నారు. పరోక్షంగా బీజేపీ బలహీనంగా ఉందని ఒప్పుకున్నారు. ఈటెల వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.